మిత్రులారా భారతదేశంలో జాతి రత్నాలు ఎవరు అనేటటువంటి సమస్య అనేక సంవత్సరాలుగా ప్రజలను వేధిస్తున్నది కనుక జాతి రత్నాలు ఎవరు అనే విషయాన్ని అందరూ క్లుప్తంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది జాతి అనగా జన్మతో వచ్చేది జన్మతో ఏమొస్తుంది అని చూసినట్లయితే జన్మతో మనకు మన స్వభావం వస్తుంది ఆ స్వభావం ఏమిటి అని చూసినట్లయితే భూమిద రెండు రకాల వ్యక్తులు రెండు రకాల జీవులు ప్రధానంగా ఉన్నవి ఒకటి మనుషులు రెండవది జంతువులు సో జన్మతో వచ్చేది ఏమిటి అని చూసినట్లయితే జన్మతో వచ్చేది మానవ జన్మన లేకుంటే జంతు జన్మన అని చూసినట్లయితే జంతువులు పుట్టిన వెంటనే తల్లితో తల్లి యొక్క చర్యలతో మమేకమవుతాయి అదే విధముగా ఒక రెండు మూడు గంటల లోపట లేచి తల్లితో అవి ప్రయాణం చేస్తాయి మనిషి మనిషిగా పుట్టినట్లయితే అతనితో ఏముంటుంది అంటే అతనిలో ఒక దృష్టి ఉంటుంది అతడు ఏం చేస్తాడు పుట్టిన వెంటనే తల్లిని చూస్తాడు తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తాడు చూసిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా తల్లితో తండ్రితో చుట్టూ ఉన్నటువంటి బంధువులతో మమేకమై వాళ్ళతో కలిసి వాళ్ళతో ప్రేమను పంచుకొని అతడు జీవించడానికి ప్రయత్నం చేస్తాడు అంటే మనిషికి పుట్టుకతో వచ్చేది ఏమిటి మానవ జన్మ ఆ జన్మతో వచ్చేది ఏంటిది ఒక దృష్టి వస్తుంది ఆ దృష్టితో అతడు జీవితాంతము బ్రతుకుతుంటాడు ఈ జీవితకాలంలో తన దృష్టి ఎవరి మీద ఎక్కువగా ఉంటే అతడు వాళ్ళతో కలిసిపోతాడు ఇంకో విధంగా చెప్పాలి అంటే వారి యొక్క అలవాట్లను తను అనుసరించి తను కూడా అదే విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు అయితే ఈ విధంగా ప్రతి వాళ్ళు చేస్తుంటారు కానీ కొంతమంది తమ దృష్టిని సృజనాత్మకంగా పెట్టుకుంటారు ఏ విధంగా అంటే తను వేరుగా ఉన్నాను వేరు ఉండడం వల్ల తను వేరు ఇతరులు వేరు అనుకుంటాడు అనుకొని తన యొక్క బాధ్యత ఏమిటి అని గమనించి తను సృజనాత్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు అట్లా సృజనాత్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేసినట్టయితే అతడు జాతి రత్నం అయిపోతాడు అంటే మానవ సమాజంలో ఒక రత్నంలా అయిపోతాడు భూమి మీద ఎన్నో రాళ్ళు ఉన్నాయి రత్నం కూడా రాయే కానీ ఆ రత్నము వేరుగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది రాళ్ళలో ఉన్నప్పటికీ రాయి అయినప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది అదేవిధంగా మనుషులు కూడా
జాతి రత్నాలు అవుతాయి. అంటే ఎప్పుడు? తను ఒక సృజనాత్మకంగా ఉన్నట్టయితే అతడు రత్నమైపోతాడు. కాబట్టి సమాజంలో ఉన్న వాళ్ళంతా మానవులే, కానీ మానవుల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో, ఒక్కొక్కరు తమలో ఉన్నటువంటి స్వభావంతో, ఒక్కొక్కరు తమలో ఉన్నటువంటి సృజనాత్మకతతో ఉత్తమ మానవులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలా చూసినట్టయితే భారతదేశంలో ఉత్తమ మానవులు ఎవరు? ఆ ఉత్తమ మానవులనే మనం ఏమంటాము? జాతి రత్నాలు అంటాము. ఉదాహరణకి భారతదేశంలో ఎంతో మంది పుట్టారు, అంటే కొన్ని కోట్ల మంది పుట్టిండ్రు. ఈ కోట్ల మంది కోట్ల సంవత్సరాలుగా అనేక బాధలు పడుతున్నారు. ప్రత్యేకంగా బహుజనులు అనేక బాధలు పడుతున్నారు. ఎలాంటి బాధలు పడుతున్నారంటే మతం, కులం, ధనం, అహంకారం, అజ్ఞానం, ఇలాంటి అనేక రకాల సమస్యలతో బాధలు పడుతున్నారు. అయితే ఈ బాధలు పడేవాళ్ళు కొంతమంది సుఖము అనుభవించే వాళ్ళు కొంతమంది. అయితే జాతి రత్నాలు ఏమనుకుంటారు? కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది సుఖపడుతున్నారు. పుట్టుక మాత్రం సమానమే కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని వాళ్ళు గమనించి మానవులు ఎదుర్కొనేటటువంటి సమస్యలకు పరిష్కారాలను వెతుకుతారు. అలా వెతికే వాళ్ళలో ప్రధానమైన వాళ్ళు ఎవరు అని చూసినట్టయితే బహుజనులే ప్రధానంగా ఉంటారు. ఎందుకంటే బహుజనులు కష్టపడి అదే విధంగా చెమటోడ్చి అదే విధంగా తమ జీవితాలను గడుపుతుంటారు. అయితే జీవితంలో కష్టపడి జీవితాలను నడిపినప్పుడు వాళ్లకు అనేక అనుభవాలు వస్తుంటాయి. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాలు ఇచ్చినటువంటి జ్ఞానంతో వాళ్ళు జీవితంలో ఆణిముత్యమైపోతారు. ఉదాహరణకి వ్యవసాయం చేసేవాళ్ళు కష్టపడతారు, చేతి వృత్తిలో పనిచేసేవాళ్ళు కష్టపడుతుంటారు. అదేవిధంగా అహంకారానికి, అజ్ఞానానికి ఇతరులు వీళ్ళపై పెడుతుంటే కుల మత సమస్యలతో కూడా అనేక మంది బాధపడుతుంటారు. బాధపడుతున్నప్పుడు ఈ బాధల నుంచి ఎట్లా విముక్తి పొందాలా అని ఆలోచిస్తే వాళ్ళు ఏం చేస్తారు? పరిష్కారాలను వెతుకుతారు. అలా వెతకడంతో వాళ్ళు ఏమైపోతారంటే సృజనాత్మకంగా అయిపోతారు. అందువలన భారతదేశంలో చేతి వృత్తులు కానీ, వ్యవసాయ వృత్తులు కానీ, ఇతరేతర వృత్తులు కానీ, సంగీతంలో కానీ, జానపద సంగీతంలో కానీ, నృత్యంలో కానీ ఎక్కువ శాతం ప్రజలు బహుజనులే ఉన్నారు. కనుక భారతదేశంలో బహుజనులు జాతి రత్నాలు అని అనుకోవచ్చు. హలో, భారతదేశంలో జాతి రత్నాలు ఎవరు
అని చూసినట్లయితే బహుజనులే జాతి రత్నాలు. ఈ జాతి రత్నాల్లో ప్రధానమైన వారు ఎవరు అని చూసినట్లయితే బహుజనుల నుంచి మొదట మనకు మహాత్మా పూలే కనబడతారు. ఆ తర్వాత ఆయన మార్గదర్శకంలో నడిచినటువంటి అనేక మంది కనబడతారు. ఆయన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ వారు నిమ్న కులంలో పుట్టినప్పటికీ అనేక విద్యలను నేర్చుకొని భారతదేశంలో ఎక్కువ శాతం ప్రజలు అనుభవిస్తున్నటువంటి శ్రమలకు కష్టాలకు ఒక పరిష్కారాన్ని వెతుకుంటారు. అలా వెతుక్కొని సమస్యలకు విముక్తి మార్గంగా అతడు అనేక ఉద్యమాలను చేపడతాడు. అదే విధంగా రాజ్యాంగాన్ని రాసి బహుజనులకు అనేక విధాల రిజర్వేషన్స్ ను కల్పించి వెనుకబడ్డ వాళ్ళను ముందు నడిపించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజనులో పడ్డ ఒక ఆణిముత్యము, ఒక జాతి రత్నము అని అనుకోవచ్చు. అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా అతనికి భారత రత్న అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనము చూసినట్టయితే భారతదేశంలో ఆయన తర్వాత కళాకారులు, సాహిత్యకారులు, కవులు, రచయితలు, చేతిరి ఉత్తరవాళ్ళు అనేక మంది భారతదేశంలో జాతి రత్నాలుగా పేరు పొందారు. ఈ యొక్క బహుజనుల వలన భారతదేశంలో అనేక మంది సుఖపడుతున్నారు. వ్యవసాయం చేసేది బహుజనులు, చేతి వృత్తులు చేసేవాళ్ళు బహుజనులు, అదేవిధంగా ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు బహుజనులు, పారిశుద్ధ కార్యక్రమాల్లో పనిచేసే వాళ్ళు బహుజనులు. అంటే ఉత్పత్తి రంగంలోను, ఆరోగ్య రంగంలోను, మరి ఇతర రంగాలలో పనిచేసే వాళ్ళు ఎవరు అని చూస్తుంటే కేవలం బహుజనులు పనిచేస్తున్నారు. అందుకొరకు భారతదేశంలో జాతి రత్నాలు ఎవరు అని చూసినట్టయితే భారతదేశంలో బహుజనులే జాతి రత్నాలు. అంతేకాకుండా ఈ దినాల్లో గట భారతదేశంలో అవినీతి ఎక్కువగా ఉన్నది. ఈ అవినీతి ఎవరు ఎక్కువ చేస్తున్నారు అని చూస్తే కులజనులే ఎక్కువ మంది అవినీతి చేస్తున్నారు. కానీ బహుజనులు మానవత్వంతో ప్రతి మనిషి సుఖపడాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పేసి భారతదేశంలోని ప్రజలకే కాకుండా ఇతరులు కూడా సుఖపడాలని మంచి పంటలు పండిస్తున్నారు, పంటలు పండడానికి భూములను సాగు చేస్తున్నారు, అదేవిధంగా పారిశ్రామాలలో పనిచేసి ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాకుండా కళారంగంలో చూసినట్టయితే ఎంతో మంది జాతి రత్నాలు ఉన్నారు. చదువు రాకపోయినా సమాజంలో ఉన్నటువంటి ప్రకృతితో సహవాసం చేస్తూ ప్రకృతితో ఉంటూ సహజముగా పాటలు రాస్తూ కవితలు రాస్తూ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి ప్రజలు సంతోషంగా ఉండడం కొరకు మంచి పాటలు, మంచి సాహిత్యాన్ని
మంచి నృత్యాన్ని సమాజంలో అందరికీ వాళ్ళు ఇస్తున్నారు. ఈ దినాల్లో మనం చూసినట్టయితే స్టేజ్ మీద ఆడేవాళ్ళు, పాడేవాళ్ళు, ప్రజలను సంతోష పెట్టేవాళ్ళు ఎవరు అని చూసినట్టయితే వాళ్ళంతా బహుజనులే. కనుక జాతి రత్నాలు ఎవరు అని చూసినట్టయితే కేవలము భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులే జాతి రత్నాలు అనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. గమనించి ఈ జాతి రత్నాలు కేవలం శ్రమకు మాత్రమే పరిమితమైపోయినారు. కాబట్టి మనకు అనేక రకాల ఉత్పత్తులు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బహుజనులు ఉత్పత్తులను అదే విధంగా సమాజంలో సంస్కరణలు తీసుకురావడం కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి భారతదేశంలో రాజ్యాధికారానుగూల వాళ్ళు చేపట్టినట్లయితే భారతదేశం కూడా సస్యశ్యామలం అవుతుంది, అదే విధంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. కనుక భారతదేశము ఒక ప్రగతి పదంలో అదే విధంగా అభివృద్ధి పదంలో నడవాలి అని అనుకుంటే దేశ ప్రజలు బహుజనులను, కార్మికులను, వ్యవసాయదారులను, కష్టపడి బ్రతికే వాళ్ళను ఎన్ని అధికారాలు రాజ్యాధికారం హలో రాజ్యాధికారానికి బహుజనులు పంపినట్టయితే రాజ్యం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో జాతి రత్నాలు ఎవరు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. కనుక ప్రజలు వచ్చే సంవత్సరంలో కూడా వాళ్ళు భారతదేశంలో బహుజనులకు రాజ్యాధికారాన్ని ఇచ్చి దేశాన్ని ముందుకు నడిపిస్తారు అని భావిస్తూ ముగిస్తున్నాను.